నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఆధ్యాత్మిక నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు వేలూరి రవికిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు ఆయన నడిగి ఈ వారం అనగా ఇరవై మూడు జూలై నుండి ఇరవై తొమ్మిది జూలై వరకు వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం నమస్కారం స్వామి నమస్కారం స్వామి ఈ వారం జూలై ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ద్వాదశ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అవి మాకు వివరిస్తారా తప్పకుండా మొదటగా మేషరాశి గురించి మాట్లాడుకుందాం మేషరాశి వారికి అధిపతి కుజుడు ఈ సంవత్సరం ఈ వారంలో చాలా విశేషమైన ఫలితాలు మేషరాశి వారికి మనకు ఉన్నాయి చాలా ఏ సమస్య ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా మేషరాశి వారికి ఉంటుంది ఈ రాశ్యాధిపతి కుజురవటం వల్ల కుజుడు ఈ రాశికి అనుకూలంగా ఉండటం వల్ల ఏ పని ప్రారంభించినప్పటికీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి రావాల్సిన ధనం చేతికి అందుతూ ఉంటుంది కావలసినటువంటి ఏదైనా బిజినెస్ వ్యాపారాలు అవన్నీ కూడా ఎట్లాంటివైన ఎటువంటి విషయంలో అయినా సరే వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉండే యోగం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అంతా ఈ వారం అంతా కూడా అలాగే ఈ రాశివారికి నరఘోష అధికంగా ఉంటుంది ఈ నరఘోష వల్ల వాళ్ళకు కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది ఈ రాశివారు ఆ నరఘోషను తప్పించుకోవాలి అంటే కాలభైరవ ఉపాసన కాలభైరవ స్వామి వారికి నమస్కారం చేసుకుని ఆ కాలభైరవుడు రక్ష యంత్రం ధరించడం ఆ కాలభైరవుడి యొక్క అభిషేకం పూజ చేయడం ద్వారా ఆ నరఘోష విముక్తి చెంది సుఖంగా ఉండటం జరుగుతుంది మేసరాశి వారికి ధన్యవాదాలు స్వామి తర్వాత వృషభ రాశి ఈ వృషభ రాశ్యాధిపతి శుక్రుడు రాశ్యాధిపతి శుక్రుడు ఉండటం వల్ల ఈ సంవత్సరం ఆ శుక్రుడు ఆశ్రయ కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ కర్కాటక రాశి నుంచి కూడా వక్రంలో ఉన్నాడు శుక్రుడు ఆ సింహంలోకి రావడం జరిగింది ఆ సింహంలోకి రావటం వల్ల వక్రంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం తలెత్తుతూ ఉంటాయి ఈ రాశి వారికి వాటి నుంచి ఆ వృషభ రాశి వారికి వాటి నుంచి వాళ్ళు విముక్తి చెందాలి అంటే దేవీ కవచ పారాయణ నిత్యము కూడా వాళ్ళు వినడం ద్వారా అమ్మవారి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుంది వృషభ ఆధిపతి శుక్రుడు కాబట్టి వాళ్ళు అమ్మవారి అనుగ్రహం అమ్మవారి పూజ చేయటం ద్వారా అమ్మవారి కుంకుమార్చన చేయడం ద్వారా వాళ్ళకి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వారంలో వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు కూడా మంచి మంచి అవకాశాలు కూడా వచ్చే యోగం వాళ్ళకైతే ఉన్నాయి ముఖ్యంగా శుక్రుడు మాత్రం నీచబడ్డాడు అది ఒకటే ప్రాబ్లంగా ఉంది ఆయన కూడా సింహరాశిలో ఉన్నారు రాస్యాధిపతి నీచిపట్టడం వల్ల ఆ రాశి వారికి కొంచెం యోగం తక్కువగా ఉంటుంది మిగతా విషయాలన్నీ కూడా అభివృద్ధిగా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి ఏం చేయాలి అంటే ఈ శుక్రుడు అధిపతి అవ్వడం వల్ల బొబ్బర్లు దానం ఇవ్వడం చాలా విశేషంగా ఉంటుంది ఆ బొబ్బర్లు దానం ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఫైనాన్స్ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడే అవకాశం యోగం ఎక్కువగా ఉంటుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి అధిపతి కుజుడు కన్యామిథుని యోహ బుధ అన్నారు ఆ బుధుడు మిథున రాశ్యాధిపతి బుధుడు ఆ బుధుడు ఒక చక్కగా సింహరాశిలో ఉన్నాడు ఆయన అంటే మిథున రాశి తర్వాత మిథునం కర్కాటకం సింహ అంటే లగ్నాత్తు ఉన్న రాశి నుంచి మూడవ రాశిలో బుధుడు ఉన్నాడు అందువల్ల ఈ రాశి వారికి కూడా మంచి యోగదాయకమైన కాలం ఈ సంవత్సరం ఈ వారంలో చాలా యోగాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అయితే ఏమిటంటే వీళ్ళకి కూడా ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ అటువంటి యోగాలు కూడా ఉంటాయి ఏదైనా స్థల వ్యవహారాలు ఏదైనా చేయాలనుకున్నా సరే వాళ్ళు త్వరితంగా చేయడం జరుగుతుంది రావలసిన ధనం ఎక్కడైనా స్తంభించినా సరే ఈ రాశి వారికి ఈ వారంలో వచ్చే యోగం కూడా ఉంటుంది వీళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ఇంకా ఏమిటంటే మిథున్ రాశి అధిపతి బుద్ధు రావడం వల్ల ఏమిటంటే ఈర్ష్యా సూర్యా ద్వేషాల నుంచి బయటపడాలి అంటే వాళ్ళు మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి వడమాల వేయటం అలాగే ఆంజనేయ స్వామికి సింధూరాచన చేయడం చాలా విశేషంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక అధిపతి చంద్రుడు ఆ చంద్రుడు అవడం వల్ల ఏమిటంటే వీళ్ళ మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది ఈ సున్నితంగా ఉండటం వల్ల ఏమిటంటే ఇతరులు వీళ్ళ మీద అధికారం చెలాయించడం ఇలాంటివి చేయాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఈ రాశ్యాధిపతి చంద్రుడు అవడం వల్ల కర్కాటక రాసి అధిపతి సోముడు అంటారు ఆయన్ని అంటే శివుడు అధిపతి శివుడు అధిపతి అవడం వల్ల ఎట్లాంటి అధికారాలు చెలాయించాలనుకున్నా సరే వాళ్ళ అధికారాలు వీళ్ళ ముందు చల్లవన్నమాట అందువల్ల ఈ రాశి అధిపతి ఈ ఈ వారం కొద్దిగా అనారోగ్య సమస్యలు వచ్చే యోగం అయితే వీళ్ళకి ఉన్నాయి ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడాలి అంటే వీళ్ళు సోమవారం నాడు రుద్రాభిషేకం చేయటం అలాగే చంద్రుడికి బియ్యం దానంగా ఇవ్వటం ఇట్లాంటివి చేయటం ద్వారా ఆ రాశి వారు బయటపడి చక్కగా యోగదాయంగా ఉండే సమయంలో ఉంటుంది వారు తరువాత సింహరాశి సింహరాశ్యాధిపతి రవి ఆ రవి జన్మంలో ఉన్నాడు ఈ సింహరాశిలోనే బుధ సంచారము ఈ సింహరాశిలోనే శుక్ర సంచారం జరగడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి వీళ్ళు ఎక్కువగా ధన సమస్యలు రావలసిన ధనం త్వరితంగా రాకపోవడం ధన సమస్యల వల్ల ఇబ్బందులు పడటం అలాగే దంపతుల మధ్య కొంచెం ఇబ్బందులు పడటం అన్యోన్యత లోపించడం ఇట్లాంటి సమస్యలవి ఈ వారం తలెత్తుతాయి వీటి నుంచి బయటపడాలి అంటే ఈ బుధుడికి ఇష్టమైన విష్ణు సహస్రనామ పారాయణ డైలీ ప్రతిరోజు ఈ వారం రోజులు కూడా మానకుండా వినటం ద్వారా ఖచ్చితంగా వాళ్ళు బయటపడే యోగం ఉంటుంది అలాగే సింహరాశి ఆధిపతి రవి అవటం వల్ల గోధుమలు దానం ఇవ్వటం చాలా విశేషంగా ఉంటుంది ఈ వారంలో వాళ్ళకి ఈ ధన సమస్యల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి అన్ని సమస్యల నుంచి కూడా ఈ సింహరాశి బయటపడే యోగం ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా ఈ రాశి వారికి ఉంటుంది తదుపరి కన్యా రాశి కన్యారాశి అధిపతి బుధుడు బుధుడికి పన్నెండవ స్థానంలో మూడు గ్రహాల వక్రంలో ఉన్నాయి బుధుడు శుక్రుడు రవి కన్యా రాశికి పన్నెండవ రాశి అవుతుంది వేయ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి అవి ఎట్లాంటి ఇబ్బందులు అంటే ఆకస్మిక ప్రయాణాలు అనుకోని మాటలు దుర్వార్తలు వినటం ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని సమస్యలు కన్యారాశి వారికి వస్తూ ఉంటాయి వీటి నుంచి బయటపడాలి అంటే ఈ కన్యారాశి అధిపతి బుధుడు అవటం వల్ల ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి విశేషంగా అభిషేకం చేయటం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది స్వామి తదుపరి తులరాశి తులారాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రుడు అవటం వల్ల ఈ వారంలో చాలా విశేషమైన యోగాలు కొన్ని ఉన్నాయి తులారాశి వారికి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావటం అట్లాగే వ్యాపారంలో రావాల్సిన ధనం ఎక్కడైనా స్తంభించినా స్తంభించిన ద్రవ్యం త్వరితంగా రావటం ఇట్లా అన్ని రకాలుగా కూడా ఈ తులారాశికి చాలా యోగదాయకంగా ఉంది వీళ్ళ ఎందు ఈర్ష్య అసూయ ద్వేషాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి వాటి నుంచి బయటపడటం కోసం వీళ్ళు విశేషంగా నరఘోష కోసం నరఘోష యంత్రాన్ని ధరించడము అట్లాగే ఈ నరఘోష సమస్య నుంచి బయటపడటం కోసం రాహుగా రాహు పూజ రాహు కాలంలో దీపారాధన చేయటము ఇట్లాంటివన్నీ చేయటం ద్వారా వీళ్ళకి యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు తదుపరి వృశ్చిక రాశి వృచ్చిక రాశ్యాధిపతికి అర్ధాష్టమంలో శని ఉన్నాడు ఈ అర్ధాష్టమంలో శని ఉండటం వల్ల ఏమిటంటే కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి శని అనారోగ్యకారకుడు అనారోగ్యాన్ని ఇచ్చే యోగం కొంచెం ఉంటుంది అట్లాగే వీళ్ళకి గురుడు పంచమంలో ఉండటం చాలా విశేషంగా ఉన్నాడు ఈ గురుడు మంచి స్థానంలో ఉండటం వల్ల మేషరాశిలో ఉండటం వల్ల వీళ్ళకి యోగదాయకంగా కొన్ని గురుబలం ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా సమస్యల నుంచి బయటపడి త్వరితంగా అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి తర్వాత ఏమిటంటే వీళ్ళకి ధనాదాయానికి లోటు ఉండదు ఏ రకంగా అయినా సరే ధనం రావాలనుకుంటే ఏదో మూలం నుంచి వచ్చి ధనం చేతికి ఉంటుంది చిన్న చిన్న కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి వీళ్ళు శనివారం నాడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం ద్వారా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా వాళ్ళకి యోగదాయకంగా ఎక్కువగా ఉంటుంది స్వామి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎందువల్ల అంటే అర్ధాస్తమంలో రాహువు ఉన్నాడు వీళ్ళకి దీనివల్ల ఏమిటంటే ఫలితాలు కొంచెం తక్కువగా వస్తూ ఉంటాయి ఈ వారంలో వాళ్ళకి ఈ వారికి గురుబలం కూడా కొంచెం తక్కువగా ఉంది దానివల్ల ఏమిటంటే అనుకున్న సమస్యలు అనుకున్న పనులు త్వరితంగా జరగకపోవటం కొంచెం స్తంభించడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ రాశివారు గురువారం నాడు దత్త కవచం పారాయం చేయటం అట్లాగే గురుడు అనుకూలంగా ఉండటం కోసం శనగలు దానం ఇవ్వటం ఇత్యాది పనులు చేయడం ద్వారా శనివారం నాడు రాహుకాలంలో నిమ్ నిమ్మకాయ యొక్క డిప్పలో ఆముదం నెయ్యి వేసి చక్కగా దీపారాధన చేయడం ఇట్లాంటివన్నీ చేయడం ద్వారా ఈ రాశివారికి యోగంగా ఉంటుంది తదుపరి మకర రాశి మకర రాశివారికి గురుడు ద్వితీయంలో ఉన్నాడు ఏలినాడు శని ప్రభావం అట్లాగే శని కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు ఈ రాశివారికి ఇలా ఉండడం వల్ల ఏమిటంటే కొంచెం బద్ధకం అది ఎక్కువగా ఉంటుంది రాశి వారికి ఏ పని అందుకు కూడా ఉత్సాహం అది కనిపించడం చాలా తక్కువగా ఉంటుంది పని చేయాలి అనుకుంటారు కానీ చేద్దాము అని ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా వీళ్ళు ఇంకా ఏమిటంటే ద్వితీయంలో శని ఉండటం వల్ల ఏమిటంటే అనారోగ్య సమస్యలు కొద్దిగా వస్తాయి అర్ధాష్టమ గురుడు అవడం వల్ల గురుబలం తక్కువగా ఉంటుంది ఈ సమస్య నుంచి వాళ్ళు బయటపడాలి అంటే గురువారం నియమాలు పాటించడం గురువారం నాడు సాయిబాబా దర్శనం చేసుకోవడం అట్లాగే గురువారం నాడు దత్త కవచం పారాయణ చేయటం అట్లాగే రాహు కూడా వీళ్ళకి కొద్దిగా సమస్యగా ఉన్నాడు ఈ సమస్యలో ఉండటం వల్ల చికాకులో వస్తూ ఉంటాయి ఆ చికాకు నుంచి బయటపడాలి అంటే మినుములు దానం ఇవ్వటం అలాగే గురుడికి శనగలు మూట కట్టి ఏదైనా నందికి మెడలో కట్టడం ద్వారా ఆ సమస్యల నుంచి వాళ్ళు బయటపడే యోగం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి అట్లాగే ఈ మకర రాశి వారు శనివారం నాడు లక్ష్మీ నరసింహ వారిని దర్శనం చేసుకుంటే వాళ్ళకి ఇటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా బయటపడి యోగంగా ఉండటం జరుగుతుంది స్వామి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఏళ్ళ శని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ ఏళ్ళ శని ప్రభావం అధికంగా ఉండటం వల్ల జన్మంలో శని ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి ఇలా సమస్య నుంచి వాళ్ళు బయటపడి ఉండాలి అంటే వాళ్ళు శనివారం నియమాలు పాటించడం శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయటం నల్ల నువ్వులతో అర్చన చేయటం ద్వారా ఈ సమస్యను అధిగమించి వాళ్ళు బయటపడే యోగం ఉంటుంది దృష్టి కుజ దృష్టి ఉండటం వల్ల ఈ కుంభరాశి వారికి ఆ కుజుడు వల్ల కూడా కొన్ని ధన సమస్యలు వస్తూ ఉంటాయి ఆ ధన సమస్య నుంచి బయటపడాలి అంటే కందులు దానం ఇవ్వటం మంగళవారం నాడు విశేషంగా ఉంటుంది వాటి నుంచి వాళ్ళు బయటపడాలి అంటే ఈ పరిహారాలు చేసుకుంటే వాళ్ళకి సుఖ సంతోషాలతో ఉండడం జరుగుతుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వారికి జన్మంలో రాహు ఉన్నాడు ఏలినాడు ప్రభావం వీళ్ళకి కూడా ఉంటుంది ఏలిసిని ప్రారంభ దశలో ఉంది వీళ్ళకి ఈ ప్రారంభ దశలో ఉండడం వల్ల ఏమిటంటే కొన్ని సమస్యలు వస్తాయి ఈ రాహు వల్ల అనుకున్న పనులు మధ్యలో ఆగిపోవడం చికాకులు సమస్యలు ఇట్లాంటివన్నీ తలెత్తుతూ ఉంటాయి ఈ సమస్యల్ని అధిగమించి వాళ్ళు బయటపడాలి అంటే వీళ్ళు గానగాపురి దత్తక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆ స్వామిని దర్శనం చేసుకోవటం ఆ స్వామి అభిషేకం చేయటం ద్వారా ఈ మీనరాశ్యాధిపతి గురుడు కాబట్టి దత్తాత్రే దత్త కవచాన్ని పారాయణ చేయటం ద్వారా వీళ్ళు బయటపడే యోగం ఎక్కువగా ఉంటుంది ఈ రాహు సమస్య నుంచి బయటపడాలి అంటే రాహుకాల పూజ రాహుకేతు అర్చన చేయటం ద్వారా ఎందుకంటే సప్తమ దృష్టి కేతు దృష్టి కూడా వీళ్ళకి ఉంటుంది రావుకేతు పూజ చేయించుకోవడం ద్వారా కూడా ఇలా సమస్య నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ఉంటుంది జరుగుతుంది ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక